జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠ ధామంలను అక్టోబర్ 10లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీఓలు పీఆర్ఏఈలతో జిల్లాలో వైకుంఠ ధామంల నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ధామంలో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మిర్యాలగూడ డివిజన్, దేవరకొండ డివిజన్, నల్గొండ డివిజన్ మండలాల వారీగా పనులు, ప్రగతి, భూ సమస్యలు సమీక్షించారు. రాష్టంలో ఇతర జిల్లాల్లో ప్రగతితో పోలిస్తే నల్గొండ జిల్లా వెనుకబడి ఉందని ఆయన అన్నారు. వైకుంఠ ధామంలో నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు పనులు, ప్రగతి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఇసుక సమస్య ఉంటే తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని కూడా చెప్పారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డిఆర్డీఓ కాలిందిని, జెడ్పీసీఈఓ వీరబ్రహ్మచారి, మిర్యాలగూడ డివిజన్ పీఆర్ఈఈ మాధవి తదితరులు పాల్గొన్నారు.